మెయిన్ కారణము సార్ మదన్ కుమార్ సార్ వీరు సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈ ఊరికి వచ్చింది. కంటి శిబిరంలో కంటిలో అద్దం పెట్టి మ్యాకో సర్జరీని చిన్న ఉప్పులో లేకుండా చిన్న ఇన్సెషన్ ద్వారా చేసి పంపుతారు. అది మనకి మీరు ఇక్కడ అంటే కలిగా మేము చేయడం లేదు. మేము కూడా అనంతపురం పంపిస్తాం లేదా చెప్పులు పంపిస్తున్నాం. అటువంటి ఆపరేషన్స్ మీకు మెంగాలకు తీసుకెళ్ళి మెంగాల శాంతిరామ్ హాస్పిటల్లో ఫ్రీగా చేస్తున్నాము ఈ క్యాంప్ ద్వారానే మొదలగా చెప్పారు. దానివల్ల మీకు ఏమి ఇబ్బంది ఉండదు. ఒకవేళ మీరు బయట చేసుకోకుండా అదే ఆపరేషను దాదాపు 25,000 నుంచి 50,000 దాకా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఛార్జ్ చేస్తున్నారు. ఈ సదవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చిన్నదానికి మనతో ఎవరు రాదు, మన బంధుత్వాలు ఎవరు కూడా మనతో ఉండరు. మన ఆరోగ్యం మనం బాగుంటుందంటే మనం నిలదొక్కగలని మొత్తం ఈ వయసులో అంటే పెద్దవాళ్ళు అయినప్పుడు పిల్లలు పట్టించుకోలేదని ఒకరిపైన ఆధారపడుతున్నా ఉండాలంటే మనకి కళ్ళు మనం నిత్యం నడుస్తూ ఉండడానికి మన కాళ్ళు మనకి చాలా ఇంపార్టెంట్. సో మీ అందరికీ సొంత బిడ్డలాగా దీన్ని భావించి మీ అందరికీ ఇంత మంచి ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్న డాక్టర్ మదన్ గారికి తర్వాత కంటి శుక్లం ఎవరికి ఉంటుందో వాళ్ళ క్యాట్రాక్ట్ సర్జరీ లేజర్ అంటే కుట్టు నొప్పి లేకుండా లేజర్తో 30,000 రూపాయలు విలువల సర్జరీలు ప్రారంభమైనాయి. ఇది ప్రతి మూడో ఆదివారము మన రాణిపేట స్కూల్ లేదా గాంధీ స్కూల్ అంటారు, గాంధీ బొమ్మ అనేది ఇక్కడ మన టౌక్లా దగ్గర నిర్వహిస్తాము. ఇప్పటికే జస్ట్ ఇప్పుడు 11:00 10:30కే మాకు 200 మంది రిజిస్టర్ అయ్యారు. చాలా ధన్యవాదాలు అందరికీ. ఇంకా వీళ్ళందరినీ మేము నంద్యాలకు తీసుకెళ్ళి ఫ్రీగా ఖర్చులు మేమే ట్రాన్స్పోర్టు ఫుడ్ అన్నీ చేసి సర్జరీ చేసి మళ్ళీ మనం కదిరి తీసుకొస్తాము. శాంతిరామ్ మెడికల్ కాలేజ్ యొక్క సీఈఓ అయిన రమేష్ చంద్ర గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాము. మా సీనియర్ ఆయన పూర్తిగా సహాయ సహకారాలు మాకు అందిస్తున్నారు. ఆయన వల్లనే మేము ఇంత పెద్ద క్యాంప్ కదిరిలో చేయగలుగుతున్నాము. కదిరి పట్టణ ప్రజలు ఇదేదో ఫ్రీ క్యాంప్ కదా ఇలా తక్కువ లో క్వాలిటీ ఉంటుందని ఊహించద్దండి. ఎందుకంటే ఇదే క్యాంపు ఇదే టీంతో నేను మా ఫాదర్కి వెళ్ళి తీసుకెళ్ళి హైదరాబాద్లో సేమ్ ఇదే టీంతో నేను సర్జరీ చేయించాను. జస్ట్ 15 నిమిషాల్లో సర్జరీ అయిపోయి హ్యాపీగా మా ఫాదర్ గారు కూడా ఉన్నారు. సో మా ఫాదర్కి ఏ సర్జరీ చేస్తానో అదే సర్జరీ కామన్ మ్యాన్కి కూడా రావాలనే ఉద్దేశంతోనే ఈ క్యాంప్ స్టార్ట్ చేయడం జరిగింది. మరిన్ని క్యాంపులు కూడా చేస్తుంటాము. ప్రతి ఒక్కరూ మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఈ సమాచారం తెలియజేయండి. ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటే వాళ్ళకి మీరు తెలియజేయండి. ప్రతి ఒక్క మూడో ఆదివారము రాణిపేట స్కూల్ టౌక్లా దగ్గర ఈ క్యాంపు నిర్వహించబడుతుంది. మేము 10 నుంచి 60 మంది దాకా వచ్చినాము. అందరికీ మాకు సౌలభ్యం బాగుంది, భోజనం సౌలభ్యం బాగుంది, బాగుంది, నీళ్ళ
సౌకర్యం బాగుంది. మాకు పొద్దున కంటిని పేపర్లు పెట్టేసినారు, మాత్రలు కూడా ఇచ్చినారు, కన్నంలో చుక్కల మందులు ఇచ్చినారు. అన్నీ ఫ్రీగానేనా ఇచ్చింది? అన్నీ ఫ్రీగానే. బాగా జరిగింది కదా? బాగా జరిగింది. నా కన్ను చూపు కూడా బాగా వచ్చింది. కన్ను బాగుంది. నొప్పి అయితే ఏమి లేదు? ఏం లేదు. బాగా పొద్దున టిఫిన్లు బాగా పెట్టుకున్నారు, భోజనాలు బాగా జరుగుతుంది, బాగా పెడతాను. మిషన్ బాగా చేస్తున్నారు, అన్నీ బాగున్నాయి, అందరూ బాగా చూసుకున్నారు, ఐదు బాగా చూసుకున్నారు. సార్ పంపించిన దానికి మాకు బాగా జరిగింది. ఆపరేషన్ బాగా జరిగింది. మాకు మూడు పూట భోజనాల సౌకర్యం బాగున్నది. మాకు మంచి చేద్దా బెడ్లు తింటే కానీ ఏ ఇబ్బంది లేదు. మాకు సంతోషంగానే మేము ఉన్నాము. ఆపరేషన్ జరిగింది. పొద్దున్నే టిఫన్, భోజనాలు బాగా చాలా మంచిగా పెడుతున్నారు, బెడ్ బాగుంది, అన్నీ బాగున్నాయి మేడం. అనుకోరు బాగా జరిగింది. బాగా బాగుంది, అన్నం బాగుంది, బెడ్లు బాగున్నాయి, ఆపరేషన్ బాగా జరిగింది, నొప్పి అట్లాంటివి ఏంటూ లేవు అమ్మయ్య. బాగున్నాయి, అంత సౌకర్యం అంతా బాగుంది. ఇక్కడ ఆపరేషన్ బాగా జరిగింది. అయ్యి బెడ్ అంతా బాగుంది.